మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అరెస్టు ముమ్మాటికి అక్రమమని ఉదిగిరి మాజీ ఎమ్మెల్యే బొలినేని వెంకట్రామారావు తెలిపారు. ప్రస్తుతం బొలినేని అనారోగ్యంతో బాధపడుతూ వైద్యుల సూచనల మేరకు హైదరాబాద్లోని తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు అరెస్టును ఆయన ఖండించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడిన ఓ వీడియోను మీడియాకు పంపారు. తాను స్కిల్ డెవలప్మెంట్ కేసుపై గతంలో ఆయా సంస్థ డిజెన్టెక్తో మాట్లాడడం జరిగిందని తెలిపారు. తాము ఎక్కడా చంద్రబాబును కలవడం జరగలేదని అధికారికంగానే పనిచేశామని చెప్పారన్నారు. ఈ కేసుపై గతంలోనే హైకోర్టు ఏమీ లేదని తేల్చి చెప్పిందన్నారు. కానీ చంద్రబాబును ఒక్కరోజైనా జైల్లో పెట్టాలనే సైకో జగన్ దుర్మార్గపు ఆలోచనతోనే ఇలా చేశారని తెలిపారు. అప్పటి చీఫ్ సెక్రటరీని ఎందుకు ఈ కేసులో ఇన్వాల్వ్ చేయలేదని ప్రశ్నించారు. జగన్మోహన్ రెడ్డి అంతకు అంత మూల్యం చెల్లించుకుంటారని హెచ్చరించారు. ఈ స్కిల్ డెవలప్మెంట్ కి సంబంధించి నాకు బాగా క్షుణ్ణంగా తెలుసు. గతంలో కూడా ఎన్నో ఆరోపణలు వస్తే దీని మీద వాళ్ళని కూడా నేను కలిసి దాని మీద వివరాలు తీసుకోవడం జరిగింది. ఏదైతే స్కిల్ డెవలప్మెంట్ ఆంధ్రప్రదేశ్లో 34 సెంటర్లో ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు ఏదైతే తయారు చేశారో దానికి సంబంధించి డిజైన్ టెక్ కంపెనీ అది పూనాకి సంబంధించింది. నేను వాళ్ళని కూడా ఒకసారి కన్సల్ట్ అయ్యి ఏంటి ఇదని చెప్పి వివరాలు తెలుసుకుంటే 371 కోట్ల రూపాయలు మా కంపెనీకి వచ్చింది. మేము ఎక్కడ ఒక్క రూపాయి కూడా దీంట్లో ఫ్రాడ్ జరగలేదు. చంద్రబాబు నాయుడు గారు అని ఆయన అతని కలవటం కానీ అతని మనుషులను కలవటం కానీ ఎక్కడ లేదు. మేము అధికారులతో పనిచేసి బిల్లు తీసుకున్నాము. మా కంపెనీలో ఎక్కడ కూడా 5% కూడా మేము కంపెనీలో సెల్ఫ్ డ్రాప్ చేయలేదు చేసినట్టు దాఖలు లేవని చెప్పేసి నాతో వాళ్ళు చెప్పడం కూడా జరిగింది. జగన్మోహన్ రెడ్డి ఇది కావాలని చెప్పేసి ఎలాగో ఇంకా 6 నెలల్లో గవర్నమెంట్ రాదు, పోయేటప్పుడు చంద్రబాబు నాయుడు గారిని ఒక్కరోజైనా సరే జైల్లో పెట్టాలని చెప్పేసి ఉద్దేశంతో దుర్మార్గపోయిన ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి చేసిన పనిది. దీనికి అంతకంతా నీకు మూల్యం ప్రజలు చెల్లిస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే గత 6 నెలల క్రితం ఎవరైతే దీనికి సంబంధించిన వెండర్స్ ఉన్నారో వీళ్ళందరికీ కూడా హైకోర్టులో వాళ్ళకి బెయిల్ వచ్చింది. హైకోర్టు క్లియర్గా దీనికి సంబంధించిన ఎవిడెన్స్ ఎలాంటి లేవని చెప్పేసి దాన్ని కొట్టేసి వాళ్ళకి బెయిల్ ఇవ్వటం జరిగింది. అదే కాకుండా తర్వాత ఈడీ కేసులో కూడా వాళ్ళకి బెయిల్ రావటం జరిగింది. అసలు ఎవరైతే ఎండీ ఆ రోజున్న చీఫ్ సెక్రటరీ వాళ్ళు ఎవరిని కూడా దీంట్లో ఇన్వాల్వ్ చేయకుండా ఓన్లీ చంద్రబాబు నాయుడు గారిని మాత్రమే దీన్ని ఇన్వాల్వ్ చేసి కావాలని ఇదంతా చేశారు. రేపు ప్రజలు మీకు బుద్ధి చెప్తారు. నువ్వు లండన్లో కూర్చొని మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు తెలుగువారికి ప్రపంచం మొత్తం గుర్తింపు తెచ్చినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, ఇది మాత్రం నీకు ఊరికనే పోదు, ప్రజలు రేపు బుద్ధులు చెప్పే రోజులు దగ్గరలో ఉన్నాయి. వైద్యుడిని దేవుడితో సమానంగా కొలిచే దేశం మనది. అలాంటి వైద్యులనే సృష్టించే విధాత నారాయణ. కేవలం నీట్ 2022లోనే 1500కు పైగా డాక్టర్స్ని దేశానికందించిన ఘనత ఒక్క నారాయణదే. నీట్ అంటే నారాయణ, నారాయణ అంటే డాక్టర్లను సృష్టించే విధాత. నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి. క్లాసులు 5/6/2023 నుండి ప్రారంభం. ఫోన్ 1800102334.